టైగర్ నాగేశ్వర చిత్రం నుండి వస్తున్న వార్తలు టాలీవుడ్ మొత్తాన్ని కూడా ఊపేస్తున్నాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రమే టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా తీయడానికి మొత్తంగా 65 కోట్ల వరకు బడ్జెట్ అయితే ఖర్చు పెట్టారు నిర్మాత. అయితే సినిమాని ఇంత భారీ మొత్తంలో తెరకెక్కించారు. ఈ దసరా కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాని అమ్మడం ద్వారా ఎంత వచ్చింది, సినిమా నష్టాల్లో ఉందా, లాభాలు వచ్చాయా లేదో తెలుసుకుందాం పదండి. అయితే థియేటర్ల రేట్స్ ను పరిశీలిద్దాం. నైజాం 8 కోట్ల 60 లక్షల రేటుకైతే థియేటర్లు అమ్మేశారు. సీడెడ్ లో 5 కోట్ల 40 లక్షలు, ఆంధ్ర మొత్తంగా 17 కోట్ల రేటుకైతే అమ్మగా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 31 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 కోట్లు, ఓవర్సీస్ లో 3 కోట్ల రేటుకి అమ్మేశారు. అంటే టోటల్ ప్రపంచ వ్యాప్తంగా 37.5 కోట్ల రేటుకైతే ఈ సినిమా థియేటర్ల బిజినెస్ అయితే జరిగింది. అంటే సినిమా హిట్ కావాలంటే 38.5 కోట్ల వసూలు రాబట్టాలి షేర్ రూపేనా. మరొక పక్క చూసుకుంటే రవితేజకి హిందీ డబ్బింగ్ రైట్స్ అయితే భారీ రేటే పలుకుతాయి. అదే విధంగా నాన్ థియేటర్ రైట్స్, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ హక్కుల కింద ఈ సినిమా బడ్జెట్ మొత్తం కూడా రికవరీ అయిందని తెలుస్తుంది. అంతేకాకుండా నిర్మాతకి 10 కోట్ల వరకు ఈజీగా మిగిలే అవకాశం కూడా ఉందని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. అంటే రవితేజ తన సినిమాతో సేఫ్ అయినట్లు చెప్పాలి నిర్మాత. మరి బాక్సాఫీస్ వద్ద ఈ టైగర్ నాగేశ్వర చిత్రం తక్కువ టార్గెట్ తోనే బరిలోకి దిగుతుంది కాబట్టి ఈ 38 కోట్ల వసూలను అందుకుంటుందా, ఇట్టు టాక్ పడితే మాత్రం ఈజీగా అందుకునే ఛాన్స్ అయితే ఉంది. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ మీరు త్వరగా పొందాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.